ధర్మశ్రీ గారు ఇంకో కాలర్ ఉన్నారు, ఎవరు? మాట్లాడదాం. మాధవ్ గారు నమస్తే. నమస్తే అండి మాట్లాడండి ధర్మశ్రీ గారు. ధర్మశ్రీ గారితో ధర్మశ్రీ గారు గారు మీరు రోడ్ల గురించి నమస్తేనండి. మీరు రోడ్ల గురించి బాగా మాట్లాడుతున్నారు. నిన్ననే షర్మిల గారు స్పీచ్ లో తనే చెప్పింది ఇది గుంటూరా గుంటలూరా అని. మీరు ఆ స్పీచ్ చూశారని నేను అనుకుంటున్నాను. మరి రోడ్స్ అంత బాగా ఉంటే గనక సొంత చెల్లెలే ఆ విధంగా చెప్తున్నప్పుడు రోడ్స్ ఎక్కడ బాగున్నాయో మీరే దయచేసి చెప్పండి. ఆయన సొంత చెల్లెల్ని ఈ విధంగా తిడుతున్నారు. మీరు మీ మంత్రులందరూ కూడా అందుకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్ల తను వచ్చి బయటికి వచ్చి నేను మీకు ప్రజలకు మంచి చేస్తానని చెప్పేసి చెప్తున్నది, తన పాటికి తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ తన్ని పర్సనల్ గా మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అది సునీత గారు పాపం వాళ్ళ నాన్న కోసం ఎంతగానో పోరాడుతుంది. మీరు దయచేసి సార్ నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పేసేయండి, ఎందుకంటే ఇది కాల్ కట్ అయిపోతుంది దయచేసి. సో కాబట్టి మీరు సునీత గారు కూడా మీరు మీ తరఫున కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. తను 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 పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకు ఎక్కడా కూడా మీరు మాట్లాడినట్టు కూడా నేను లేదు. జగన్ పక్కకు పెట్టండి, మీరు మీ నా రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా తనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు ఎక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు. చెల్లెలకే న్యాయం చెయ్యని మనిషి ప్రజలకు న్యాయం చేస్తాడని మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? మమ్మల్ని ఎలా నమ్మమంటారు దయచేసి చెప్పండి. రైట్ అండి. ధర్మశ్రీ గారు, మాధవి గారు ఒక మాట దయచేసి వినండి. మీరు ఒకటి రోడ్లు, మీరు ఇందాక రోడ్ల గురించి బాగా చెప్తున్నారు, రోడ్లన్నీ బాగున్నాయని. నేను అలా చెప్పనండి, రోడ్లన్నీ బాగున్నాయని నేను చెప్పలేదు. రోడ్లన్నీ కాదు, పదేళ్ళు తెలుగుదేశం పాలించినప్పుడు అక్కడ గ్రామాల్లో ఉన్నట్టు మా దగ్గర చోడవరం మెయిన్ రోడ్డు ఉందండి. నేను 120 కోట్లతో ఎన్డీపీ ద్వారా శాంక్షన్ చేయించాను. ఇక్కడ గంధవరం నుంచి చోడవరం, మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మా చోడవరం గురించి ఐడియా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మేము గంధవరం నుంచి డైరెక్టర్ నర్సీపట్నం వరకు కూడా 120 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఎంత 120 కోట్లతో? ఎన్డీపీ గ్రాంట్ ద్వారా శాంక్షన్ చేసాం. మరి ఆ రోడ్డు చాలా దారుణం అయిపోయింది అన్నమాట. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు ఆయన ఏంటంటే, మరి అక్కడ ఉన్న తెలుగుదేశం మీద అనంతపూర్ కాంట్రాక్టరు ఆయన చౌదరి, మరి తెలుగుదేశం మీద అభిమానం కొలతో ఇప్పుడు కూడా సమంగా చేయలేదు. పేమెంట్స్ అన్నీ రిలీజ్ చేసాం, చేస్తాం. ఇప్పుడు ఎక్కడైనా కాంట్రాక్టర్ ఆయన కట్టిన తర్వాత, ఆయన చేసింది, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయన బిల్లులు ప్రొడ్యూస్ చేశాక బిల్లు రిలీజ్ చేస్తాం. లేదు అడ్వాన్స్ కన్నా ముందు బిల్లులు ఆయన ప్రొడ్యూస్ చేయకుండా ముందు బిల్లులు ఇమ్మంటే ఇవ్వరండి. కనీసం 120 కోట్లు అంటే ఆయన ఓన్గా ఒక 30 కోట్లు 20 కోట్లు పెట్టి బిల్లులు క్లెయిమ్ చేసినా పర్లేదు చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఇలాంటి రోడ్లు పాడైపోయి రోడ్లు కంప్లీట్ పూర్తి కాలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, రోడ్లకి మొన్ననే అయినప్పటికీ కూడా అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద మొన్ననే రోడ్లు కూడా చాలా వరకు ఇచ్చారు. మా దగ్గర ఉన్నాయండి పిఆర్ రోడ్లు, కానీ మీరు లెక్కేసుకుని స్టేట్ హైవేలు తప్పించి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కానీ, పంచాయతీరాజ్ పిఆర్ రోడ్లు కానీ, లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్స్ కానీ ఎక్కడైనా చూడండి, అద్భుతంగా చేస్తాం, అద్భుతంగా. ఒక్క మా దగ్గర ఉన్నదండి, ఒక్క మా కాన్స్టిట్యూన్సీ వరకు చూసుకున్నా, మా జిల్లా వరకు చూసుకున్నా, లూప్ లైన్ రోడ్లన్నీ కూడా అయ్యాయి. మెయిన్ రోడ్డుకి సంబంధించినటువంటిది కొంత కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయి, కొన్ని ఏమో స్టేట్ హైవేకి రోడ్లు ఉన్నాయి, ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటిది ఏంటంటే పూర్తిగా అయిపోయాయని అనలేదు, కానీ 10 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు 10 నుంచి 15 సంవత్సరాలు ఇగ్నోర్ చేస్తే అది పట్టించుకోవడం మానేశారు. ఈరోజు ఒకేసారి దాని మీద అంటే మేము అధికారంలోకి వచ్చి కేవలం 4 ఇయర్స్ అయిందమ్మా, 4 ఇయర్స్ 9 మంత్స్ అయింది. అందులో 2 ఇయర్స్ ఏమో కరోనాతో ఇబ్బంది పడ్డాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయింది. కేవలం మేము 10 ఇయర్లో నిజంగా యాక్టివ్గా పనిచేసింది 2 సంవత్సరాలు 9 మాసాలు. 2 సంవత్సరాలు 9 మాసాల్లో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ 2,53,000 కోట్లు ఇస్తూ డెవలప్మెంట్కి 158,000 కోట్లు ఖర్చు పెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. ఇది ఆలోచించాల. మీరు అన్నారు ఇందాక శర్మిలమ్మ గారని, ఆవిడ వ్యక్తిగతంగా జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎంత హోందాగా చెల్లెను ఆయన ఏంటంటే నాతో ఉన్నటువంటి, నాతో రక్త పంచుకున్నటువంటి బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంతవరకు కూడా శర్మిలమ్మని ఏమనలేదు. శర్మిలమ్మను అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముసుగులో ఈరోజు కుటుంబాన్ని చీల్చాడు.
ఎందుకంటే కుట్రదారులందరూ కూడా ఒక దగ్గర చేరి వెన్నుపోటి రాజకీయానికి ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి ఇంత జనాదరణ పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిరాదరణ చూపించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా పదవుల్లో దించేయాలని చెప్పి కుట్రదారులు కుతంత్రాలు చేసినటువంటి వాళ్ళు మాయగాళ్ళు మోసగాళ్ళు ఏకమై చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప శర్మిలమ్మని ఎవరు మేము వ్యక్తిగతంగా అనట్లేదు. కానీ ఆవిడే వ్యక్తిగతంగా బరస్ట్ అవుతుంది. మేము ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉన్నాం కానీ ఒక నిజంగా ఒక ఆడపిల్లగా ఆవిడ అలా మాట్లాడటం చాలా చాలా తప్పు. ఎందుకంటే నిజంగా స్వార్థంకో ఆవిడకి స్వార్థం వైఎస్టీపీ అని పెట్టింది, అక్కడ పార్టీ పెట్టింది, ఆ పార్టీ ఏమో వదిలేసింది, ఆ పార్టీనే మధ్యలోనే పోయింది. ఇప్పుడు ఏంటంటే అమాంతంగా ఏదో పదవిలోకి వచ్చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ముసుగులో పడిపోయి మాయమాటలో పడిపోయి ఇప్పుడేమో రాష్ట్రానికి వచ్చారు. ఆవిడ రాష్ట్రానికి వచ్చి ఆమె ఏం చేశారు, ఇప్పుడేమో ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్రోహి అన్నది, ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేహి అనే పరిస్థితికి వెళ్ళి కాంగ్రెస్ ముసుగులో ఈరోజు ఏంటంటే ఇక్కడ ఖాళీ అయిపోయిన కాంగ్రెస్కి కొన ఊపిరిన పెడదామని వచ్చారన్నమాట. ఆవిడ కోసం తప్ప నిజంగా చూడండి, ఆవిడ మాటలో కాంగ్రెస్ అనే పదం రాదు, మాట్లాడితే రాజశేఖర రెడ్డి అని అంటున్నది అనుకునేయండి. కేవలం రాజశేఖర రెడ్డిని ఎరగా చూపించి చేద్దామని, కానీ రాజశేఖర రెడ్డి తాలూకా ఆశయం సాధన కోసం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక శర్మిలమ్మ కాదు కదా, వాళ్ళు అంతమంది కలిసి ఏమీ చేయలేరు. నెంబర్ వన్. ఇక ఇందాక సునీతది అన్నారు, సునీతది అది ఎవరు దస్తగిరి అని ఆయన ఎలా చేశాడు, ఏమి చేశాడు, ఎలా మాటలు చేశాడు, ఆయన ఎలా ఎవరో కాపాడుకుంటూ వస్తున్నారు అని సునీత హస్బెండ్ అయినటువంటి ఎలా చేస్తున్నాడు, ఆయనే ఇది వెనక నుంచి నడిపించినటువంటి కార్యక్రమాలను క్లియర్ తెలుస్తున్నాయి, వాళ్ళందరికీ తెలుసు. అందుకనేటంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కానీ సంబంధం లేనటువంటి పరిస్థితి. ఇదేంటంటే కేవలం అది వాళ్ళ హస్బెండ్ కాపాడుకోవడం కోసం కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇవన్నీ వెనకాతలు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. అది దానికినేమో సహకరించలేదంటే చట్టపరంగా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినప్పుడు చట్టం చూసుకుంటా తప్ప దాన్ని ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ప్రభుత్వం ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభ పెట్టే కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సొంత చిన్నాన్న జగన్ గారికి జగన్ గారే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అన్ని విషయాలు చెప్పారు. అంచేత ఆయనకు వచ్చి అన్నయ్య ఇది చెయ్యంటే ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఎప్పుడు కుటుంబానికి అందులో శర్మిలమ్మ గారంటే ఇంకా ప్రేమ, పాప అంటుంటారు. అంత ఆప్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవిడ స్వార్థ రాజకీయాల కోసం స్వార్థం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఒత్తిడి మేరకు ఆవిడ అలాగే మైండ్ పొల్యూట్ చేసుకుందని నేను అంటాను. ఓకే, నెక్స్ట్ కాలర్.